మీరేమో బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అంటున్నారు కానీ బీజేపీ మాత్రం మేము తెలంగాణలో అధికారంలోకి రావడం కోసమే ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేశాం అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అన్నీ కలిపి ఒకే అభ్యర్థికి మద్దతు ఇచ్చాయి భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా ఈ పార్టీలన్నీ కలిసే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంటున్నారు దీనిపై ఏం చెప్తారు ఫస్ట్ తెలంగాణలో సారీ తెలంగాణలో కలిసి పనిచేస్తున్నటువంటి పార్టీలు ఏవో తెలంగా కాంగ్రెస్కి ఎవరెవరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వన్ బై వన్ అని చెప్తారు ఈరోజు షర్మిలా వచ్చింది వాళ్ళన్న ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి మద్దతుదారుడు మొన్న ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో బహిరంగంగా మద్దతుదారుడు వాళ్ళ చెల్లి వచ్చి తెలంగాణలో ప్రచారం చేసుకుంటూ పాదయాత్రలు చేస్తుంది అది ఎవరికి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణలో జరుగు నిత్యావసరాల సరుకులే కానీ అండి ప్రతిది తెలంగాణ కూడా భారతదేశంలో ఉంది కదా మరి పెరుగుతున్న ధరల మీద ఎన్నడన్నా ఆ మహాతల్లి మాట్లాడిందా టీఆర్ఎస్ మీద ఉత్తుతి తిట్లు తిడుతుందమ్ ఎవరిని తిట్టాలి డైరెక్ట్ కాంగ్రెస్ అధికారంలో లేదు తిట్టాలి అని అంటే ఎవరినో ఒకళ్ళు కావాలి కాబట్టి వాళ్ళ బీ పార్టీని తిడుతుంది ఈరోజు బీజేపీని ఎందుకు తిట్టదామే అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి పార్టీ ఈరోజు పాల్ ఎవరికి వ్యతిరేకి కాంగ్రెస్కి వ్యతిరేకి ఆయనను తీసుకొని వచ్చి అంటే సెక్యులర్ ఓట్లన్నీ కాంగ్రెస్కున్న ఉన్న సెక్యులర్ ఓట్లన్నీ మైనస్ చేయించడానికి ఇటు ఎంఐఎంని వాడుకుంటారు అటు షర్మిలని వాడుకుంటారు ఏకే పాల్ని వాడుకుంటారు ప్రవీణ్ని వాడుకుంటారు టీఆర్ఎస్ని వాడుకుంటారు మీరు ఇంతమంది కలిసి ఒక్క కాంగ్రెస్ని ఓడగొట్టడానికి దేశం మొత్తం ఎంఐఎంని ఎలాగైతే వాడుకుంటున్నారో తెలంగాణలో కాంగ్రెస్ మీద పగ సాధించడానికి మీరు బీజేపీ ఇంతమంది పార్టీలతో ఆడు పార్టీలతో పనిచేస్తుంది కాంగ్రెస్ని ఓడగొట్టడానికి నేను క్లియర్గా చెప్పిన ఇందాక వాళ్ళ పిక్చర్ ఏంటో ఈరోజు తెలంగాణలో వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి గ్రామ స్థాయిలో వాళ్ళకి కనీసం కార్యకర్తలు లేరు క్యాడర్ ఇడిచిపెట్టండి బూత్ స్థాయిలో కార్యకర్తలు లేరు అలాంటి వాళ్ళంటే ఈరోజు ముప్పై శాతం ఓట్ బ్యాంక్ అంటే వాళ్ళకి ఈరోజు అవన్నీ ఎందుకండి నూట పదిహే పంతొమ్మిది స్థానాలలో వాళ్ళకు వాళ్ళ నాయకులు పోటీ చేయబోయే నాయకులు ఎవరో చూపియమండి కనీసం ఆ లిస్ట్ ఇవ్వమనండి తర్వాత సంగతి తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు రేపు పొద్దున ఇక్కడ బీజేపీ పరిపాలిస్తుందా కాంగ్రెస్ ఓడగొడతదా అని సెకండరీ మాట్లాడదాం అది ఎప్పుడు ఎన్నికలప్పుడు ఎవరు ఎవరిని ఓడగొడతారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పణంగా ఎన్నికలైతే మేము గెలుస్తామని చెప్తున్నారు కదా కనీసం నూట పంతొమ్మిది స్థానాలలో మీ మీకు పోటీ చేసే అభ్యర్థులు ఎవరో చూపించండి గప్పుడు పోటీ చేసిన నూట పంతొమ్మిది అభ్యర్థులైతే వాళ్ళ నూట ఏడు మంది డిపాజిట్లు కోల్పోయారు మరి వాళ్ళు ఏంటంటే సరే మీకు ఎంత ఓటు బ్యాంక్ ఇస్తారో ప్రజలు మీరు నిర్ధారణ చేసుకోండి నేను ఇంతకన్నా ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడి మనకు జరుగుతున్న అన్యాయం గురించి వాళ్ళని తిట్టడం తప్పించి వాళ్ళ గురించి నేను ఏ డిస్కషన్ చేయదలుచుకోలేదు ఈరోజు దేశ పరిస్థితి ఏడీ తీసుకొని పోయాను ఇరవై మూడు దేశాలు మొన్న నూపురు శర్మ తిట్టినందుకు ఇరవై మూడు దేశాలు భారతదేశానికి యాంటీ అయినాయి శ్రీలంకకు ఒక విన్విల్ ప్రాజెక్ట్ అప్పచెప్పడానికి ఆదానికి ఇయ్యమని చెప్పి ఒక ప్రధానమంత్రి ఒక చిన్న మన రాష్ట్రం ఒక తెలంగాణ అంతా ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నంత ఒక శ్రీలంక ప్రధానమంత్రికి ఫోన్ చేసి ప్రెసిడెంట్కి ఫోన్ చేసి ఒక కాంట్రాక్ట్ ఇప్పిస్తాడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ రాజకీయం చేస్తుంటే ప్రజలు ఇంకా మిమ్మల్ని ఇంకా ఆదరించాలి అని అంటే అది ఆదరించారు వచ్చింది గుండం నిండింది మొన్న ఎట్లయితే భద్రాచలంలో నిండి బయటకు వచ్చేసిందో నీరు ఇప్పుడు ప్రజలకు ఇక్కడి వరకు పీకల వరకు ఉంది ఈరోజు పెరిగినటువంటి ధరలు తట్టుకోలేక భరించలేక సామాన్య మధ్య తరగతి కుటుంబాలు అష్ట కష్టాల్లో పడుతున్నాయి కాబట్టి మీకు మాత్రం అతి త్వరలో విముక్తి చేస్తారు మీరు ఎలా అయితే సాఫ్రాన్ దేశం మొత్తం కాషాయం ఎగరాలన్నారో అది లేకుండా చేసేటటువంటి ప్రజలు మీకు తిరగబడి మీకు ఎవరైతే మిమ్మల్ని పూజించాలని మీరు వాట్సాప్ యూనివర్సిటీలో మీరు పెద్దగా మొబిలైజేషన్ చేసుకున్నారో అదే ఒక రోజు మీకు తిరిగి కొట్టింది అంటే పైకి లేసే పరిస్థితి ఇక ఒక ఇరవై ముప్పై ఏళ్ళ వరకు పైకి లేసే పరిస్థితి కూడా ఉండదు మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి